డెంగ్యూ మరియు సీజనల్ వ్యాధుల మీద అవగాహన ఉండాలని డాక్టర్లు తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడిలోని మండల ప్రజా పరిషత్ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ రవి హాజరై మాట్లాడారు. తరచు వర్షాలు రావడంతో వ్యాధులు వస్తుంటాయని అందుకే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వివరాలను వెల్లడించారు. ఇళ్ల చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓజి మణికుమారి, పంచాయతీ కమిషనర్ రాంబాబు, డిఎంఓ ప్రసాద్, డాక్టర్లు, ఏఎన్ఓలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మరల వచ్చేస్తుంది. వచ్చేసి ఇన్ఫెక్టెడ్ అయిన మస్టో నుంచి పెట్టిన గుడ్డ అయితే అది తిరిగి ఎవేనెస్ అయితే లార్వా ఎలిమినేషన్ అట్ ది సేమ్ టైం. సో ఈ రోజు మేము ఎండిఓ ఆఫీస్లో సీజనల్ వ్యాధుల మీద మీటింగ్ పెట్టుకున్నాము. అవగాహన మీటింగ్ మెడికల్ ఆఫీసర్ మా హెల్త్ స్టాఫ్ ఈ మీటింగ్ మన చింతలపూడి మున్సిపల్ కమిషనర్ గారు, మన ఎండిఓ మేడం గారు, మిగతా మా స్టాఫ్ అందరూ మా సమయంలో గారు, ముఖ్యంగా మనకి ఇది ఈ సీజనల్ ముఖ్యంగా మనకి వర్షాలు రావడం పోవడం రావడం పోవడం వల్ల మనకి ఫీవర్స్ అనేవి కొద్దిగా ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా మనకి వైరల్ ఫీవర్స్ అంటాము, ఈ వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో దీని గురించి సమీక్ష పెట్టుకోవాలనే ఉద్దేశంతో మా లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిసి ఈరోజు మనం ఇక్కడ మన ఎండిఓ గారి ప్రాంగణంలో మీటింగ్ పెట్టుకున్నాం. సో మనకి ఈ మధ్య కొద్దిగా మనకి డెంగ్యూ కేసులు మన చింతలపూడి గ్రామం పరిసరాల్లో వస్తున్నాయి. కాబట్టి అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మా హెల్త్ స్టాఫ్ ఫీల్డ్కి వెళ్ళి ఏం చేయాలి, వీళ్ళు ఫ్రైడే ఫ్రైడే చూస్తున్నప్పుడు కానీ మిగతా సర్వే చేస్తున్నప్పుడు కానీ ప్రజలందరికీ ఏ విధంగా హెల్త్ ఎడ్యుకేట్ చేయాలి, హెల్త్ ఎడ్యుకేషన్ వచ్చింది అన్నిటి గురించి కూడా మేము వాళ్ళకి మా స్టాఫ్కి విపులంగా చెప్పాము. సో దీని ద్వారా ప్రజలు కూడాను వాళ్ళ రోల్, ఎందుకంటే ఈ జబ్బులు తగ్గించడం అన్నది ఒక్కటే మా చేతిలో మా ఒక్క చేతిలోనే లేని బాధ్యత కాబట్టి వాళ్ళు కూడాను ప్రజలు కూడాను దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా శుభ్రం చేసుకొని తద్వారా మాకు సహకరించి వాళ్ళు ఈ వ్యాధుల నుంచి దూరంగా ఉండవలసింది. అందరినీ అందరినీ మన మీడియా ముఖ్యంగా